హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న దర్శన్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన కటీరా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ఒక మంచి ఒక కమర్షియల్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ ఒక ఊర్లో సో ఫార్మర్స్ ఉంటారు. సో మన హీరో వేరే ప్రొఫెషన్లో ఉంటాడు. సో ఆ ఊర్లో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, వాళ్ళే వినోద్ కుమార్ అండ్ జగపత్ బాబు. సో వాళ్ళు పెట్టిన ప్రాబ్లమ్స్ వల్ల ఫార్మర్స్ అనేది కొంచెం ఇబ్బంది అయితే పడుతుంటారు. సో మన హీరో వచ్చేసి ఆ ఫార్మర్స్కి ఎలా హెల్ప్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ఇది ఒక టిపికల్ కమర్షియల్ స్టోరీ. లైక్ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి మన హీరో విలన్స్కి ఎలా ఎదురు తిరిగి సో ఫార్మర్స్కి ఎలా న్యాయం చేశాడు అని చెప్పి ఒక నార్మల్ కమర్షియల్ టిపికల్ కమర్షియల్ స్టోరీ. బట్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అయ్యింది అంటే స్క్రీన్ ప్లే. ఆయన ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఇందా చెప్పినట్టు లైక్ మూవీ స్క్రీన్ ప్లే, లైక్ స్టోరీ అయితే సింపుల్. మన తెలుగు తమిళ్లో చాలా కమర్షియల్ సినిమాలు చూసాం, బట్ ఎక్కడ ఈ మూవీ వర్కౌట్ అయ్యింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే. లైక్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, లైక్ అంత ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కట్టకుండా డిజైన్ చేస్తారో, లైక్ ఫస్ట్ 10 to 15 మినిట్స్లోనే ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది చేస్తారు. అండ్ ఆ తర్వాత స్టోరీలోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ మన హీరో దర్శన్ కానీ అండ్ జగపత్ బాబు కానీ అండ్ వినోద్ కుమార్ కానీ అండ్ కుమార్ గోవింద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే, లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అండ్ ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేస్ పని ఏంటంటే, లైక్ డైలాగ్స్, లైక్ డైలాగ్స్ గురించి చెప్పాలంటే లైక్ ఎలివేషన్ డైలాగ్స్ కానీ అండ్ ఎమోషనల్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ కానీ అండ్ ప్రతి ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ వల్ల లైక్ మనకు ఆ క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్క సీన్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క సీన్ అనేది ఆ స్టోరీని ఫార్వర్డ్ తీసుకెళ్తుంది తప్ప మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, లైక్ ఈ మూవీ యొక్క యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ దర్శన్ పర్ఫార్మెన్స్. లైక్ దర్శన్ గురించి చెప్పాలంటే తను కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్. సో ఒక కమర్షియల్ హీరో, అది కూడా ఒక సేలబుల్ హీరో కాబట్టి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్, ఒక కమర్షియల్ హీరోకి ఏమేమి ఎలిమెంట్స్ పెడతామో అవన్నీ ఈ మూవీలో ఉన్నాయి. అండ్ అవి వర్కౌట్ అయ్యాయి. లైక్ హీరో ఇంట్రడక్షన్ కానీ, పంచ్ డైలాగ్ కానీ, సాంగ్స్ కానీ అండ్ విలన్కి వార్నింగ్ ఇచ్చే సీన్స్ కానీ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, ఇలా ఒక కమర్షియల్ హీరోకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ కానీ అండ్ ప్రతి ఒక్క పంచ్ డైలాగ్ కానీ అది కరెక్ట్ ప్లేస్లో పెట్టారు. సో అది ఎక్కడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో అది 100% అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ నాకైతే అనిపించలేదు. బట్ అయినా సరే మైనస్ పాయింట్ చెప్పాలంటే స్టోరీ, ఎందుకంటే స్టోరీ అయితే పెద్దగా కొత్తదనమంటూ ఏమీ ఉండదు. సో ఇంతకుముందు మనం చూసాము, లైక్ తెలుగు తమిళ్ హిందీలో చాలా కమర్షియల్ సినిమాలు అయితే చూసాం. లైక్ కింద చెప్పినట్టు హీరో విలన్స్ మీద గెలవడం. సో కొంచెం స్టోరీ అయితే కొంచెం కొత్తదా అంటూ ఏమీ ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, లైక్ విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్, లైక్ సాంగ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ఇంకా చెప్పండి ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్లో తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సాంగ్స్ ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి, బట్ ఆ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. అండ్ ముఖ్యంగా ఒక సాంగ్ అయితే అసలు మూవీకి అనవసరం అని చెప్పి అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఒక మంచి కమర్షియల్ సినిమా అండ్ ఒక ఇంకా చెప్పాలంటే ఒక మెసేజ్ కూడా ఉంది. ఒక టిపికల్ కమర్షియల్ సినిమా అనేది వర్కౌట్ అయింది అంటే ఎస్, 100% వర్కౌట్ అయింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది, చూడొచ్చు. మనకి ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ మనకైతే ఏం అనిపించదు. అండ్ మూవీ అయితే బాగుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.